నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి అయితే నమస్తే అన్న. వందే భారత్ మిషన్ ఫేజ్ 6 అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్న. దీనికి సంబంధించి ఆయా ఇండియన్ ఎంబసీలు గల్ఫ్ దేశాల్లో కూడా ఒక కోవిడ్ తప్పితే మిగతా అన్ని దేశాలైతే విమాన షెడ్యూల్ కూడా వదలడం జరిగిందన్న. అలాగే చూసుకుంటే మనం మన తెలుగు రాష్ట్రాలకు పోయి విమానాల వివరాలు అయితే తెలుసుకుందామన్న. గల్ఫ్ దేశాల నుంచి విజయవాడ హైదరాబాద్కు వెళ్లే విమానాలు మనం చూసుకుంటే, ముందు మనం దుబాయ్ దేశవ్యాప్తంగా బయలుదేరే విమానాల వివరాలు అయితే తెలుసుకుందామన్న. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరే విమానాలు చూసుకుంటేనా, 3వ తేదీ ఒక విమానం, 6వ తేదీ, 10వ తేదీ, 13వ తేదీ, 17వ తేదీ, 20వ తేదీ, 25వ తేదీ, 28వ తేదీలు అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్కి అయితే విమానాలు ఉన్నాయన్న. అలాగే అబుదాబీ నుంచి చూసుకుంటేనా, హైదరాబాద్కు 3వ తేదీ, 10వ తేదీ, 14వ తేదీ, 24వ తేదీ, 26వ తేదీ, 30 తేదీలు అయితే విమానాలు ఉన్నాయన్న. అలాగే షార్జా నుంచి హైదరాబాద్కు బయలుదేరే విమాన వివరాలు తెలుసుకుంటేనా, సెప్టెంబర్ 1 నుంచి బయలుదేరి వందే భారత్ మిషన్ ఫేజ్ 6 విమానాలు అనేవి, 4వ తేదీ ఒక విమానం, 11వ తేదీ ఒక విమానం, 18వ తేదీ ఒక విమానం, 25వ తేదీ ఒక విమానం అయితే ఉందన్న. అలాగే చూసుకుంటేనా, దుబాయ్ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్కు వెళ్తాయన్న విమానాలు. విజయవాడకు కూడా విమానాలు వదలడం జరిగింది, కానీ దుబాయ్ నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ ప్యాసింజర్లు దింపి మళ్ళీ ఆ యొక్క విమానం హైదరాబాద్కి అయితే చేరుకుంటారు. ఆ యొక్క విమానాల షెడ్యూల్ తెలుసుకుంటేనా, దుబాయ్ నుంచి విజయవాడకు చూసుకుంటేనా, 9వ తేదీ ఒక విమానం, 16వ తేదీ ఒక విమానం, 23వ తేదీ ఒక విమానం, 30వ తేదీ ఒక విమానం అయితే విజయవాడకు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఉన్నాయన్న. అలాగే అబుదాబీ నుంచి విజయవాడకు బయలుదేరే విమానాల యొక్క షెడ్యూల్ వివరాలు తెలుసుకుంటున్నా, 6వ తేదీ ఒక విమానం, 13వ తేదీ ఒక విమానం, 20వ తేదీ ఒక విమానం, 27వ తేదీ ఒక విమానం అయితే బయలుదేరుతాయన్న. తర్వాత మనం ఒమన్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్లే విమానయాల యొక్క వివరాలు తెలుసుకుంటేనా, హైదరాబాద్కు చూసుకుంటేనా, ముందు ఒమన్ నుంచి బయలుదేరేటి 8వ తేదీ ఒక విమానం, 15వ తేదీ ఒక విమానం, 22వ తేదీ ఒక విమానం, 29వ తేదీ ఒక విమానం అయితే ఒమన్ నుంచి అయితే మన తెలుగు రాష్ట్రాలు అయినా హైదరాబాద్కి అయితే ఉందన్న. తర్వాత విజయవాడకు చూసుకుంటేనా, 2 విమానాలు వెళ్తాయి ఒమన్ నుంచి, 9వ తేదీ ఒక విమానం, 25వ తేదీ ఒక విమానం అన్న. ఇవన్న ఒమన్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్లే విమానయాల యొక్క వివరాలు. తర్వాత మనం బెహ్రెయిన్ నుంచి చూసుకుంటేనా, బెహ్రెయిన్ నుంచి హైదరాబాద్కి అయితే 2 విమానాలు ఉన్నాయన్న, 7వ తేదీ ఒక విమానం, 23వ తేదీ ఒక విమానం. మన ఆంధ్రప్రదేశ్కి అయితే బెహ్రెయిన్ నుంచి ఇంకా ఎటువంటి షెడ్యూల్ రాలేదన్న, షెడ్యూల్ వస్తే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఖత్తర్ నుంచి బయలుదేరే విమానాల యొక్క వివరాలు తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్కి ఉన్నాయన్న. ఖత్తర్ నుంచి కూడా విజయవాడకు మన ఆంధ్రప్రదేశ్కి అయితే లేవు. ఒకవేళ వస్తే కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చార్టర్ విమానాలకు మాత్రమే అనుమతిని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ అనుమతులు దొరికితప్పుడు షెడ్యూల్ అయితే విడుదల చేస్తామని చెప్పి మన ఇండియన్ ఎంబసీ కూడా చెప్తూ వస్తుందన్న. ఒకవేళ కానీ అప్డేట్ రాగానే మీకు చెప్తాను. అలాగే ఖత్తర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరే విమానాలన్న, 1వ తేదీ ఒక విమానం, 8వ తేదీ ఒక విమానం, 15వ తేదీ ఒక విమానం, 22వ తేదీ ఒక విమానం అయితే ఖత్తర్ నుంచి వెళ్తాయన్న. కువైట్ నుంచి అయితే ఇంకా షెడ్యూల్ రాలేదన్న. ఈ రోజు కానీ రేపు కానీ అప్డేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే కానీ ఒక రవ్వ లేటుగా అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కువైట్. ఒకవేళ రాగానే కువైట్కి సంబంధించిన వివరాలు కూడా చెప్తానన్న. అలాగే నేను ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్లో విమాన సమయాల్లో మార్పు ఉండొచ్చు, అంటే ఉదయం వెళ్ళవలసింది సాయంత్రం కానీ. ఒకవేళ అటు ఇటు మార్పులు ఉండొచ్చు, కానీ మామూలుగా అయితే ఈ ఇండియన్ ఎంబసీలు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విమానాలు నడుస్తాయని మన ఇండియన్ ఎంబసీలు కూడా తెలపడం జరిగిందన్న. ఈవన్న గల్ఫ్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ మిషన్ ఫేజ్ 6లో వెళ్లే విమానాలు, ఒకవేళ కానీ మరిన్ని విమానాలు కానీ యాడ్ చేస్తే నేనైతే మీకు సమాచారం తెలుపుతానన్న. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తేనా, జై హింద్.